బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ తన ఫేస్‌బుక్ ఫాలోవర్స్ ను ఎలా పెంచుకోవాలన్న విషయం మీద కాస్తంత డీప్ గా ఆలోచించి ఏకంగా రష్మిక మందన డీప్ ఫేక్ వీడియోను సృష్టించిన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. అతను ఎవరు కాదు, ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడుగా పోలీసులు చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యంలో ముంచేసింది. మనోలలో ఇంత అతి తెలివి పరులున్నారా అన్న సందేహాన్ని కూడా రేకెత్తించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోను జనాలకు ఏమాత్రం అనుమానం రాకుండా రష్మిక మందన వీడియోలాగా డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్చి దాన్ని వైరల్ చేసిన ఉదంతం కొంతకాలం కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పరిణామాన్ని రష్మిక జీర్ణించుకోలేకపోయింది. అలా వదిలేస్తే ఇంకెన్ని అరాచకాలకు పాల్పడతారోనని అనుమానించి పోలీసు రిపోర్ట్ ఇచ్చింది. అటు ఆమెకు దేశమంతా సపోర్ట్గా కూడా నిలిచింది. ఆ సపోర్ట్ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తీగలాగారు, డొంగ కదిలింది. ఆ ఫేక్ వీడియో క్రియేటర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని తేలింది. కాస్త లోతుగా వెళ్లేసరికి వాడు గుంటూరుకు చెందిన ఈమని నవీన్ అనే 24 ఏళ్ల యువకుడిగా బయటపడింది. దీంతో పోలీసులు ఆ అతి తెలివి టెక్నాలజీ స్పెషలిస్ట్ ని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి లోపలేశారు. అతడి ల్యాప్టాప్ ను మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డీప్ ఫేక్ కు సంబంధించి మొత్తం డేటాను మనోడు ఎప్పుడో డిలీట్ చేసినట్లుగా కూడా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే ఆ డేటాను తిరిగి బయటకు లాగేందుకు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తమ ప్రయత్నంలో తాము మునిగిపోయారు. మొత్తానికి డీప్ ఫేక్ గాడు దొరికిపోవడంతో సైబర్ నేరగాళ్లు ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు చట్టం చేతికి చిక్కకుండా పోవడం అసాధ్యం అన్నది తేలిపోయింది. ఇలాంటి చెత్త వ్యవహారాలకు పాల్పడే వారికి ఈ పరిణామం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.